My dear Vani. Yes, my dear. Oh, my dear Madhuravani. Yes, my darling Varahala Rao. Ayyo, amma, amma, amma. Ee mukke varudho. Nade. Mari chingiri bingiri chikiri kikiri kikiri. Moote varudanta. Nide. Ayya, 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 ayya. Hey. Mari kasula peru. ఇది ఈ కాసుల పేరు ఇది ఈ కాసుల పేరు నాది పెట్టరు అది నాది చంపేస్తానే నా మగుడు మీ మగుడు అంటే కాస్త దుఃఖం నటించండి అలాగే మరీ అంత ఓవరొద్దు లౌక్యంగా అడవండి వెరీ గుడ్ వస్తాను సార్ కంటిన్యూ చిన్నప్పుడు బల్లు పంతులు కూడా నన్నిట్ట కొట్టలేదు అయ్యా వకీల్ గారు అది నా పిల్లం కాదండి రాక్షసి దయ్యం మా అమ్మకి చల్లగుండి బతికాడు కానీ కాపుంటే అది నేను చంపేశాను దాని మీద మట్లికేసిట్టి చూడండి ఆవిడికే కాదు మీకు మీ భార్య మీద చాలా కోపంగా కసిగా ఉన్నట్టుందే ఇష్టం లేని పెళ్ళ కాదండి మనవు నాటికి సన్నగా సిరుగ్గల్లో ఉండదండి శోభనం నాటికి బెల్లం బుట్టలో మర్చిపోయిందండి శోభనానికి పెళ్లికి అంత ఆలస్యం ఎందుకైంది కన్నోళ్ళు కట్నం బాకి స్కూటర్ స్టీల్ బీరో అంపించేతరికి లేట్ అయిందండి చాపా చాప ఎందుకు బలిచావని అడగలేదా అడిగారండి మీ మీద పెంగండి అందండి డాక్టర్ చూపించలేదా చూపించారండి మందుల్ని ఇంకా పెంచిపోయిందండి పిప్పళ్ళ బస్తాలాగా లావైనంత మాత్రాన కోపడితే ఎలా అండి కోపం కాకపోతే కత్తితో కాకుండా కాలుతోనే చంపేసేదండి శోభం రాత్రి ఏముంది తెలుసా అండి కోర్టుకు వకీలుకు నిజం చెప్పాలి కాబట్టి చెబుతున్నానండి శోభం రాత్రి మీద కాలేసి ఏమండి మీరెందరు అన్నదమ్మను అని అడిగిందండి నువ్వు నా మీద కాలు తీస్తే నలుగురం ఉంచితే ముగ్గురే అన్నానండి ఈ భర్తతో సరదాగా ఎక్కడికి వెళ్ళు సినిమాకి వెళ్తే 3 టికెట్లు నా కోటి దానికి 2 హోటల్కి వెళ్తే డబల్ ఛార్జ్ అల్లంటప్పుడు ఇలాక నెట్టుకుంటే తప్ప ఇలాకాలు మాత్రం బలిసి బస్తాలైపోరా ఇలాక బలవదు బలిస్తే ఇలాక అవ్వనేదు అవ్వదు ఇలాక గిలాక అనకూడదు పెళ్ళాం అసహ్యం లావు అనకూడదు రేపు పత్రికల వాళ్ళ దగ్గర కోర్టులో చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి అమ్మా నేను సాయంత్రం వచ్చి మళ్ళీ పూర్తి స్టేట్మెంట్ తీసుకుంటాను చాలా థ్యాంక్స్ అమ్మా దాని మర్డర్ కేసు కింద ఉచిచ్చి పడిపోద్దా మీరు మర్డర్ అయిపోలేదుగా అయితే 150 జైల్లో తూయించేయండి ఈలోగా నా కిడాకు లైన్ చెప్తే వేరే దారి చూసుకొని ఇలాకతోనా చిచి నీ తోడు కనిపెట్టేశారు మా అమ్మ కదా చెడవకు
ఎంత కష్టం వచ్చిందే కాసులు. ఎలా ఉన్నావు? రాత్రి ఏం తిన్నావే? ఏడవకమ్మా, ఏడవకే. నా సంగతి సరేగాని బాబాయ్, ఆయన ఎలా ఉన్నారు? కట్టుకట్టారా, పండేశారా? నిన్న సావుగొట్టి సంపోయి ఈ అలా కుసులు అడుగుతున్నావా నా తల్లే? ఎందుకు సంపకూడదయ్యా? నా మొగుణ్ణి ఆ దయ్యం వల్ల వేసుకుంది, మందట్టింది. దాన్ని మరిగి నా కాపురంలో నిప్పులు పోశాడు. నాకు ఇద్దరు బిడ్డలు తెలుసా? వాళ్ళు నోళ్లు కొట్టి నా నోరు కుట్టి దాచిన డబ్బంతా నేను ఏడిస్తే ఇది ఏడిసి బట్ట తడిపెత్తది బాబా. అలా బయట పోయించి తీసుకురా. నా బిడ్డలు నోళ్లు కొట్టి నేను దాచిన డబ్బంతా దోచుకుని దాని పాలు చేశాడు. నా గాజులు, నా గొలుసు, కాసుల పేరు అన్ని దోచి దాని ఎగర పోశాడు. అసలు అన్ని సంపాలని నరకాలా? అవును, సంపాలనే కొట్టాను. నా మంగళాసు బలంగా ఉండి బతికాడు గాని సంపిన పాపం లేదు. చంపుతాను మరుపుకొని అలాంటి మాటలు అనకూడదమ్మా. ఎందుకు అనకూడదమ్మా? ఆడలాంటి పాపిస్టు పనులు చెయ్యొచ్చా? అదే పాడు పని ఆడది సెత్తే. చిచి, అయ్యం పాడు మాటలు పాడేటమ్మా. మొగుడు లాంటి పనులు చేస్తే తప్పే కదా. మగాడు మహారాజు మా పెనుడికి ఇంకా ఇద్దరు ఉన్నారంట. అంతే, ఒకే తప్పుని మొగాడు చేస్తే శృంగారం, ఆడది చేస్తే వ్యభిచారం అంటావు. అయ్యా నాకు తెలడు. ఆడది సిగరెట్ కాలిస్తే చిచి, ఆడితే ఇలా ఆలోచిస్తే ఎలా బాబాయ్? నువ్వెంత చెప్పు, ఇది మా గాడి రాజ్యమేనమ్మా. కాసులు, నువ్వు భయపడకు, నిన్న దేవుడే కాపాడతాడు. ఆయన మగాడే కదా. బాబాయ్, నన్ను ఊరేసినా సరే నా బిడ్డల్ని నువ్వే కాపాడాలి బాబాయ్. భయపడకమ్మా, నీకేం కాదు, నీ అమాయకతోనే నిన్ను కాపాడుతాను. నేనున్నాను, భయపడకమ్మా.